స్నిగ్ధ ఏంటి సమంత వచ్చేసిందా అంతా రెడీయా బయలుదేరిపోయింది కొత్త ఏడీలో జాయిన్ అయ్యాడు రామప్రసాద్ అని ఓ నువ్వు చెప్పావు ఏంటమ్మా ఏం చేసి వచ్చావు దీని ముందు టిఫిన్ చేసి వచ్చాను మేడం ఈ టైమింగ్ అదిరిపోయింది అర్జెంట్ గా తీసేయి మేడం ఏంటి సరే మేడం నాకు ఫ్యాన్ అవునండి సినిమాలు ఏమైనా చూసావా అమ్మో మీ బాహుబలి అయితే మామూలు 10 సార్లు చూసానండి మా దగ్గర అయితే 20 సార్లు చూసా ఓ నీ అబ్బా ఆపరే చిన్నప్పుడు బిస్కెట్ బాగా ఇష్టం అమ్మా నీకు తెలుసు అందుకే మాకు ఇష్టం వస్తున్నావు కదా ఎనీవే స్నిగ్గి తేజు గారు డాడీ తేజు అక్క మంచి న్యూస్ రామానికి సమంత గారు ఒప్పుకున్నారు మంచి సినిమా చేయడానికి రాత్రి వెళ్ళి ఖచ్చితంగా సూపర్ ఇవాళ వచ్చేస్తాను ఇప్పటికిప్పుడు నా పక్కన సమంత గారు అంటే నాకు ఎందుకు ఏమవుతుంది బాగా చేస్తాం డోంట్ వరీ అంటే ఆవిడ హీరోయిన్ అంటే మళ్ళీ నేను మ్యాచ్ చేయగలనో లేదో అని భయమే వేస్తున్నా హీరోయిన్ ఏంట్రా నేను సమంత గారు నాకు హీరోయిన్ కదా ఏంటి మేడం ఎప్పుడు చూసినా చైల్డ్ ఆర్టిస్ట్ లాగా నేను పుట్టింది చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఏంటి నన్ను హీరోయిన్ చేయరా మీరు నాకు వద్దు మేడం ఇంకా టైం ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ కోసం పుట్టినట్టు ప్రతి ఒక్కరు ఇంకా మనవాడిని ఇంకా కొడుకుని ఇదేంటి మేడం ఇది అదిరిపోయే డైలాగ్ ఉంది ఏంటిది మెమరబుల్ డైలాగ్ ఏంటిది నేను నాయనమ్మ పంపించేయండి ఇంకేమన్నా కావాలంటే స్నిగ్ధ ఆంటీ ఉన్నారు చూసుకుంటారు సరేనా చెప్పానా స్నిగ్ధ ఆంటీ ఇప్పుడు మన క్యారెక్టర్ ఏంటి అంటే ఇందులో మీరు రాక్ స్టార్ అన్నమాట గిటార్ పట్టుకుని జంగ జంగని వాయిస్తా ఉంటారు గిటార్ వాయిస్తున్నా రాదుగా ఆవిడ చెప్పలేదే రాదా ఏంలే చాలా సింపుల్ ఇప్పుడు తొడగొక్కండి అలా గిటార్ పెట్టేస్తారు అలా వాయించడం అంతే ఓ అదైతే ఓకే మీ దాంట్లో ఏదైనా బ్లూటూత్ ఏదైనా ఉందా పెట్టచ్చు లేదు అంటే నాకు సిగరెట్ ఉత్తం కూడా వచ్చు ఇవే తగ్గించుకుంటే మంచిది సూపర్ అసలు మీ కాస్ట్యూమ్స్ కొత్తగా వచ్చిన ఏడీ చూస్తాడు రామప్రసాద్ రామప్రసాద్ రా కాస్ట్యూమ్స్ నువ్వేనా అవును సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్ అంత ఫ్యాన్ అయిపోయి పర్ఫార్మెన్స్ నేనేం చేశాను రా బాబు చిన్నప్పుడు మీ సినిమా బాగా చూస్తుంటా సార్ అవునా చూడాలి చిరంజీవి ఆ వాటర్ ఫాల్స్ బట్టలు లేకుంటా సూపర్ సీన్ సార్ అది ఆ సీన్ మళ్ళీ ఇంకోసారి సినిమాలు చేస్తే బాగా అనిపిస్తుంది సార్ ఏంటి ఇప్పుడా అవును సార్ బ్యాంక్ నుంచి చూసా సేమ్ ఫీలింగ్ సార్ అప్పటికి మీరు బాగా మారిపోయారు సార్